ఈ వీడియోలో నేను ఒక బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు ధర్మే సారీ, ఇది పట్టు సారీ. పళ్ళు ఇలా ఇచ్చాడు. బ్లౌజ్ సెపరేట్ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేయించాం. ఇప్పుడు వర్క్ చేయడం కోసం నేను 4 mm బీడ్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ యాంటిక్ బీడ్స్. నెక్స్ట్ కాటన్ థ్రెడ్ అండ్ నార్మల్ నీడిల్. ఇది మిషన్ థ్రెడ్. ఫస్ట్ ఇలా నీడిల్ పైకి తీసుకుని 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ కిందకు దించేసుకోవాలి. మళ్ళీ ఒక బీడ్ వదిలి వెనక నుండి పైకి తీసుకోవాలి నీడిల్ని. చూస్తున్నారు కదా, ఒక బీడ్ వదిలేసి అక్కడ నీడిల్ని పైకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ బీడ్లో నుండి నీడిల్ని తీసుకోవాలి. మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే మళ్ళీ ఫ్రంట్కి దించేసుకుని మళ్ళీ బ్యాక్ 1 బీడ్ వదిలి బ్యాక్ నీడిల్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ ఆ బీడ్లో నుండి నీడిల్ని లోపలికి తీసుకోవాలి. మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. సేమ్ ఇలానే నెక్ బార్డర్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే బీడ్స్ లైన్ ఒకటే స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పక్కన స్టోన్ చైన్ స్టిచ్ చేసుకుని మళ్ళీ బీడ్స్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, 3 లైన్స్ లాగా. ఇప్పుడు డిజైన్ డ్రా చేయడం కోసం 1 రూపీ కాయిన్ అండ్ అప్సరా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ తీసుకున్నాను. కాయిన్ పెట్టి సర్కిల్ డ్రా చేశాను. నెక్స్ట్ 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో సర్కిల్ డ్రా చేస్తున్నా. అలా 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఇస్తూ ఓవరాల్ నెక్ అంతా కూడా సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను, రౌండ్ షేప్ అండ్ లీఫ్ షేప్. సర్కిల్ మిడిల్లో గ్లూ అప్లై చేసుకుని రౌండ్ క్లిప్ స్టోన్ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ పెటల్స్ లాగా గ్లూ అప్లై చేస్తున్నాను. 6 పెటల్స్ లాగా గ్లూ అప్లై చేసుకుని ఆ లీఫ్ షేప్ క్లిప్ స్టోన్స్ని పేస్ట్ చేస్తున్నా. క్లిప్ స్టోన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీకు వద్దు అనుకుంటే నార్మల్ కుందన్స్ కూడా యూస్ చేయొచ్చు. కుందన్స్ యూస్ చేస్తే మళ్ళీ దానికి బార్డర్ జర్దోజీ స్టిచ్ చేసుకోవాలి. అదే క్లిప్ స్టోన్స్కి అయితే ఇంకా అవసరం లేదు, ఎందుకంటే దాని బార్డర్ గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి. అదే కుందన్స్ యూస్ చేస్తే బార్డర్ జర్దోజీ కంపల్సరీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ క్లిప్ స్టోన్ పేస్ట్ చేసాం కదా, దాని బార్డర్ స్టిచ్ చేయడం కోసం ఇలా బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. ఎక్కడైతే నీడిల్ని పైకి తీసామో అక్కడే మళ్ళీ నీడిల్ని కిందకి తీసేసుకోవాలి. ఒకేసారి ఎన్ని బీడ్స్ అయితే కావాలో అన్ని బీడ్స్ ఎక్కించేసుకుని సేమ్ అక్కడే కిందకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా 3 బీడ్స్ గ్యాప్ ఇస్తూ నాట్ వేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయి, ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు ఏది కావాలంటే అది చూడండి. బ్లౌజ్ వర్క్స్ కావాలి అంటే ఎంబ్రాయిడరీ ఆన్ స్టిచ్డ్ బ్లౌజ్ అని ఉంటుంది, అండ్ బ్లౌజ్ వర్క్స్ విత్ నార్మల్ నీడిల్ అని కూడా ఉంటుంది. ఒకసారి వీడియోస్ వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఆల్ పెట్టండి. అలా పెట్టిన వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి ప్లీజ్. అండ్ అలానే నా వీడియోస్ చూసి మీరు ఏదైనా బ్లౌజ్ వర్క్ చేసుకుంటే ఆ పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, అవి నేను నా యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను విత్ యువర్ నేమ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద ఇస్తాను, అండ్ అలానే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా ఫాలో చేయండి. రౌండ్ క్లిప్ స్టోన్కి బీడ్స్ బార్డర్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యాక పెటల్స్లా ఉన్నాయి కదా, వాటి మధ్యలో బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ 5 sugar beads ఎక్కించుకుంటున్నాను. నెక్స్ట్ 4 mm బీడ్, టోటల్ 6 బీడ్స్ ఎక్కించుకుని 4 mm బీడ్ మాత్రం 2 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ 4 mm బీడ్ని 2 టైమ్స్ స్టిచ్ చేసి ఈ షుగర్ బీడ్స్కి నాట్ వేస్తున్నాను, 2 బీడ్స్ గ్యాప్ ఇచ్చి. మళ్ళీ అలానే 5 sugar beads 1 2 mm బీడ్ ఎక్కించుకుని స్టిచ్ చేసుకోవాలి. 4 mm బీడ్ మాత్రం 2 టైమ్స్ స్టిచ్ చేసుకుని షుగర్ బీడ్స్కి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే అన్ని క్లిప్ స్టోన్స్ మిడిల్లో లైన్స్లా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ అయింది. సేమ్ ఇలానే నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ కూడా సేమ్ అలానే బార్డర్ స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ రౌండ్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను, 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఇస్తూ గ్లూ అప్లై చేసుకుని వాటిని పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం కిందకి గ్యాప్ ఇచ్చి వాటి మిడిల్లో 3 క్లిప్ స్టోన్స్ పేస్ట్ చేస్తున్నా. పైన 4 చేసాం కదా, వాటికి మిడిల్లో 3. అలా స్లీవ్ అంతా కూడా కొంచెం గ్రాండ్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటి చుట్టూరు బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసినప్పుడు చూపించాక సేమ్ అలానే ఎన్ని కావాలన్నీ బీడ్స్ ఒకేసారి తీసేసుకుని ఫస్ట్ బీడ్లో నుండి నీడిల్ని తీసుకుని నాట్ వేసుకోవాలి కిందకి. ఇప్పుడు 3 బీడ్స్ గ్యాప్ ఇస్తూ నాట్ వేసుకోవాలి. అలా స్లీవ్ అంతా కూడా ఎక్కడైతే మనం రౌండ్ క్లిప్ స్టోన్స్ పేస్ట్ చేసామో అవన్నీ కూడా ఇలా బీడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి.
స్టిచ్చెస్ కూడా కంప్లీట్ అయ్యాక 24 అవర్స్ తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పిలు ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే క్లిప్ స్టోన్స్ పేస్ట్ చేసాం కదా, స్టిచ్ చేయడానికి ఉండదు కదా. ఆ పేస్ట్ చేసినవి ఊడిపోకుండా ఇలా 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయింది. చాలా బాగుంది, చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అండ్ గ్రాండ్ లుక్ కూడా వస్తుంది క్లిప్ స్టోన్స్ కాబట్టి. స్లీవ్స్ కొంచెం గ్రాండ్గా స్టిచ్ చేశాను. కావాలి అనుకుంటే బ్లౌజ్ అక్కడక్కడ కూడా అలా రౌండ్ క్లిప్ స్టోన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు, ఆ గ్యాప్ కూడా అలా ఫిల్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలానే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. Thanks for watching.